హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఛానల్ని కొత్తగా క్రియేట్ చేశానండి. నా రెసిపీస్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, ఎలా ఉందో చూడండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలండి. పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారిన తర్వాతకి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించి దీంట్లోకి పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఆయిల్లో రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాతకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఎగ్ మిశ్రమం కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. దీంట్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. రైస్ వేసి మొత్తం కూరగాయలు అన్నీ కలిసే విధంగా, ఎగ్ మిశ్రమం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకొని చివరగా పుదీనా ఆకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా సులువుగా అయిపోతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా రెసిపీ? చాలా బాగుంది కదూ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.